ఇతర పురుషుల్ని లెక్క లేకుండా ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు సైకోగా చాలా ప్రవర్తించావు నేను కూడా సినిమాలో చూసా నువ్వు కూడా ఒకసారి నా బారిన పడ్డావు నైట్ 10:30 ఫోన్ చేసాడు ఒకసారి ఏంటి నా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ సినిమా వచ్చింది చూడండి పార్ట్ 1 వచ్చింది ఆ మధ్య ఈ సినిమా అన్నది సర్దార్ అది రెండో భాగంలో నేను ఎప్పుడు చెప్తానో అయ్యా నేను 9కి వస్తాను 6కి వెళ్ళిపోతా టైంకి అది ఇండస్ట్రీ అంతా తెలుసు నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైట్ 10:30 చేయగలను ఆరోగ్యం బాగాలేదు ఒకసారి ఆపరేషన్ అయింది అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం మేనేజర్కి కోడేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు పార్టీ పనుల మీద అందుకని అప్పుడు 4 PM దాకా చేశా 4 PM దాకా చేస్తే తర్వాత అక్కడెక్కడ శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు ఆడు మీరు రాండి అన్నారు నైట్లో ఎందుకు వస్తాను పక్కలు చేసా కదా అన్న కాదు కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి ఓ పని చేయండి సార్ వచ్చి ఒక 2-3 hours ఉండి వెళ్ళిపోండి అన్న సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా 7కి వస్తా పర్ఫెక్ట్గా 6:50కి వస్తా 9కి వెళ్ళిపోతా వచ్చా ఎవరు రాలా కా కూర్చున్నా 6:50, 7, 7:30, 8, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా ఏమండి 9 PM తర్వాత ఇంటికి వెళ్ళాలి పెళ్ళామిడ్లు ఉన్నారు నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా రాలే 9 దాటింది హీరో గారు రాలా ఇంక మిగతా వాళ్ళు రాలా ఏమయ్యా మన వెళ్ళిపోతున్నాను మీ టైం మీరు ఇచ్చారు కదా సార్ మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు ఎత ఏంటి బాబు అన్న ఎత్తటంతోనే ఏమండి మీ పిచ్చోళ్ళమా ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు ఇలా ఆనంగానే నేను ఒకసారి ఆగవయ్యా అగో ఏగం మాడతావు నువ్వు నేను మాడతాను విను నువ్వు 10కి వస్తే నేను 10కి రావాలా నువ్వు 1 గంటకు వస్తే 1 గంటకి నేను ఉండాలా నేను సుప్రీం అనుకున్నావా నేను కూడా ఆర్టిస్ట్ని నేను 9 to 6 వస్తానన్నా వచ్చా నువ్వు లేవు 9 దాకా పెట్టేశా నువ్వు లేవు అప్పుడు దాకా మేమేం చేయాలి నువ్వు రాజకీయాల పనులను చూసుకొని నువ్వు వచ్చి మేము వెయిట్ చేయాలా బానిసలాగా నా హెల్త్ బాలా అంత ఉండరు సార్ నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్ యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని 1.5 గంటలు పంపించేవాడి సార్ ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు ఇక అలాగే బిహేవ్ చేయి నైట్ టైం ఫోన్ చేసి ఇట్లా లాట్లాగా ఫోన్ చేయకు సారీ సార్ ఓకే పెట్టే అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి ఒక 1.5 గంట కామ కూర్చున్నారంట కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే అవునండి 7-9 అని చెప్పారు అతన్ని స్పాట్లో తీసిపారేశాడు అతన్ని ఓకే మన సంబంధం లేదు ఇది అతనికి నా మీద ఎంతవరకు ఉంది ఆయన నేను ఎప్పుడు పగలో పెట్టుకునే మెంటాలిటీ లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు ఈ 35 ఏళ్ళ ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు